ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. అన్న రంగయ్యన్న ఎంపీగా జగన్ జగన్ సార్ మీకు టికెట్ ఇచ్చారు కాబట్టి మీరు ఎంపీ. అదే స్థానంలో ఒక భయన్నకి ఇచ్చినా, ఒక ఎల్ఐకి ఇచ్చినా, పుల్లయ్యకి ఇచ్చినా మళ్ళీ ఎంపీ. అంతేగాని మీ వల్లనే 140,000 మెజారిటీ నా వల్లనే వచ్చిందని ఫీల్ అవుతున్నారు. మీ వల్ల అయితే కాదు. పార్టీ కార్యకర్తలు జగన్ సార్ పుణ్యం అది మీరు గెలవడానికి కారణము. కానీ మీరు ఏదో నా వల్లనే వచ్చింది మెజారిటీ అన్నట్లు ఊహించుకుంటున్నారు. అది జరగదు. ఆ స్థానంలో ఎవరికి ఇచ్చినా టికెట్ ఇదే జరిగేది, మెజారిటీ ఇదే వచ్చేది. ఇంకా ఒకరు ఎక్కువ వచ్చిన చెప్పలేము. మీరు దయచేసి ఇలా మేము మా వల్లనే ఊహించుకోవద్దండి దయచేసి. సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారము. సార్, మదనపురం జిల్లా సింగళవారి నియోజకవర్గము. మన పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కష్టపడడం జరిగింది. అలాగే మన ఎంపీ తలారంగయ్య గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయనతో పాటు పయనించడం జరిగింది. ఫస్ట్ నుంచి బాగా ఎలక్షన్ అయిపోయేంత వరకు బాగా పనిచేసినాము. పనిచేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడుకుని వదిలిపెట్టడం జరిగింది. ఫస్ట్ కరోనా సమయంలో ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు వార్సీ ఆక్సిజన్ వారు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. ఇట్లా మాకు ప్లాన్ చేస్తాం అనంతపూర్లో ఇట్లా అని చెప్పి అప్పుడు వేసినప్పుడు ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ పెట్టుకుందాం అనుకున్నాము. కానీ నా దగ్గర పెట్టుబడి పెట్టిస్తామో తెలియక వాళ్ళ నెలకి ఎంత ఇస్తామో మీకు మీరు చేయండి అన్నప్పుడు నేను ఆ పని తిరిగి చేయడం జరిగింది. ఆయన ద్వారా ఆయన నాకు వర్క్ ఆర్డర్ ఇప్పించారు. ఆ వర్క్ ఆర్డర్ పట్టుకుని నేను చేయబడి జరిగింది. చేపించిన తర్వాత కొద్ది రోజులు ఇచ్చే నాకు అమౌంట్ నాకు ఇవ్వకోకుండా నెలకు 30,000 రూపాయలు ఆయనే ఇప్పుడు తినడం జరిగింది. దీనికంతా కారణము పర్యాటక శాఖలో పనిచేస్తున్న నాగేశ్వర రెడ్డి, డిఆర్డీలో పనిచేస్తున్న హరి, ఎంపీ, వీళ్ళు ముగ్గురు కలిసి నాకు రాకపోకుండా చేసి పాత కార్యకర్తలందరినీ దూరం చేసి ఒక పార్టీ కార్యకర్త అందరినీ కొత్త వారితో ఇప్పుడు పనిచేసుకోవడం జరుగుతుంది. ఇట్లా కావాలి కార్యకర్తలు చాలా అన్యాయం జరుగుతుంది. జాసిరెడ్డి సార్, జగన్ సార్ చూసి మేము రాజకీయాల్లోకి వచ్చాము. మీరు ఏదో మీరే పార్టీ పెట్టింటే మీ దగ్గర వచ్చి మేము పనిచేసినట్లా ఫీల్ అవుతున్నారు. మేము అట్లా కాదు. మేము జగన్ సార్ కోసము, రాజశేఖర్ సార్ కోసము పార్టీ పెట్టినప్పుడు పార్టీలో కొనసాగినాము, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాము. మీరు ఏదో ఎలక్షన్ ముందు వచ్చి ఏదో కొద్ది రోజులు పని చేయించుకొని నేను రమ్మన్నా నేను చేయమన్నా చేసినా మాట్లాడినారు మమ్మల్ని. ఇది పద్ధతి కాదు. నేను ఆస్తులు అమ్ముకొని రోడ్డు పడి పని చేసుకుంటున్నాను. మీరు ఆస్తులు కొంటూ మీరు పోతున్నారు. అదే జరుగుతుండేది. మేము కార్యకర్తలకు ఏం పని చేయడం లేదు. పార్టీ ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత 8 మంది 9 మంది పిల్లలు అక్కడ పనిచేశాము. కానీ ఈరోజు ఎవరు లేరు, ఎవరికి ఏం చేసింది లేదు. అందరిని పక్కన పెట్టేసి ఓన్లీ కొత్త వాళ్ళని దగ్గర చేసుకుని వాళ్ళతో పనిచేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ మా జిల్లా అధ్యక్షుడు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహన్న గారికి, మా సింగనమల్ల అబ్జర్వర్ రాజిరెడ్డి అన్న గారికి తెలియజేయడం జరిగింది. మీరు న్యాయం చేయడం కోరుతున్నాం సార్.